హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడైతే నాకు ఎండలు ఎక్కువగా పెడుతున్నాయి కదా, ఎండల కాలం కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ ఎండలకు అనేది మనకు చల్ల చల్లగా జ్యూస్లు ఏమన్నా కానీ తాగాలనిపిస్తుంది. ఈ ఎండల కాలం అయితే వాటర్ మిలన్ కూడా ఎక్కువగా దొరుకుతాయి కదా. ఈరోజు అయితే నాకు మీకు వాటర్ మిలన్తో అయితే నాకు వాటర్ మిలన్ లస్సీతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వాటర్ మిలన్ లస్సీ తయారు చేసుకునికి అయితే చూడండి, ఒక కప్పు పెరుగు, ఒక కప్పు పాలు, ఒక కప్పు షుగర్ కావాలి, అలాగే వాటర్ మిలన్ కావాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ మిలన్ అయితే కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ మిలన్ కట్ చేసుకోవాలి. అందులో ఉన్న గింజలు లేకుండా తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కింద మీరు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ మిలన్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కనుక కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న గింజలు మొత్తం తీసేసుకోవాలి. ఇలా గింజలు మొత్తం తీసేసుకున్న తర్వాత ఇవి ఇంకా కొంచెం చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో అయితే కనుక మనం కట్ చేసుకున్న వాటర్ మిలన్స్ అన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు పాలు, అలాగే ఒక కప్పు అనేది గట్టి పెరుగు అనేది వేసుకోవాలి. పుల్లటి పెరుగు కాకుండా నార్మల్ పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగు అనేది వేసుకోవాలి. అలాగే ఒక కప్పు షుగర్, కొంచెం అనేది పుదీనా వేసుకోవాలి. అది మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీకు అవసరం ఉంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు, లేకుంటే ఏం అవసరం లేదు. రెండు గ్లాసులు తీసుకొని అందులో అయితేనక ఐస్ ముక్కలు వేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. చూడండి, ఇలా ఐస్ ముక్కలు వేసుకొని ఇందులో అయితేనక మనం మిక్సీ పట్టుకున్న లస్సీ అయితే వేసుకోవాలి. చూడండి, చాలా చల్లగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఎండల కాలం అయితేనక ఇలా చేసుకొని తాగామంటే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా అయితే ట్రై చేయండి. పైన నుంచి అయితే చూడండి, మళ్ళీ అయితేనక వాటర్ మిలన్ ముక్కలు అయితే వేస్తున్నాను. డిజైన్ కోసం అయితేనక కొంచెం పుదీనా అయితేనక గ్లాస్ పైన అయితే పెట్టాను. చూశారు కదా ఫ్రెండ్స్, వాటర్ మిలన్ లస్సీ తయారు చేసే విధానము. నచ్చితే మీరు ట్రై చేయండి, అలాగే ఎలా వచ్చింది అనేది కామెంట్ కూడా చేసి చెప్పండి. అలాగే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మనకైతే ఈ ఎండలకు అనేది వాటర్ మిలన్ బాగా దొరుకుతుంది. ఇలా మనం తయారు చేసుకొని తాగామంటే హెల్త్కు చాలా మంచిది.